Hello. Hi. Welcome back to our channel. Cute Bimbas. Chala rojula ayindi kada mimmalni chusi. Anduke ivala oka chinna craft tho mee munduku vachesam. Aa craft name mini file folder. Deenni money cover la kuda anukovachu. Idi kondi ade. Money file folder. Ippudu ee money file folder ki kavalsina items chusedam. Inga let's get started. Ippudu deeniki kavalsina items chusedam. Oka two color papers. Color is your optional. Scale, scissors, gum, pencil. Any sticker. This sticker anedi nenu teeskunna. Indaka nenu punching cheskunnavi eskunnanu kada. Alai ippudu nenu stickers teeskunnanu anamata. Meeru edaina teeskochu. Mee daggara ee rendu lekapothe meeru edaina design eskochu pencil tho. Ivi deeniki kavalsina items. Next process. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం. ఇందాక ఒక స్కేల్ చెప్పాను కదా, 15 సెంటీమీటర్ తీసుకోండి కరెక్ట్గా. ఇటువైపు వచ్చేసి 26 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా కట్ చేసుకుంటానంటే, నేను ఎక్కడికైతే మార్క్ పెట్టుకున్నానో అక్కడికి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకో వైపు కూడా మార్క్ పెట్టాను కదా, అది కూడా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాను ఈజీగా. ఇప్పుడు దీనికి నేను షేప్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. ఇది తీసుకున్నారు కదా, ఇప్పుడు దీనికి కొంచెం ఎక్కువ ఇట్లా పెట్టుకోండి. ఎంత సైజ్ తీసుకున్నా నేను? 10 తీసుకున్నా. 10 సైజ్ మెజర్మెంట్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వరకు 10 అయ్యింది అనమాట. ఈ 10 ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసా. ఫోల్డ్ చేసి ఇప్పుడు పైన కూడా ఉంటుంది కదా, దీన్ని కూడా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి హాఫ్ ఉంటుంది కదా, ఈ హాఫ్ లోకి పెన్సిల్ పెట్టి డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ కొంచెం పార్ట్ ఉంటుంది కదా, ఈ కొంచెం పార్ట్ లో మధ్యలోకి తీసుకొని మధ్యలో స్కేల్ పెట్టి తీసుకోండి. తర్వాత ఇది మధ్యలోకి చూసుకొని మధ్యలోకి ఇలా తీసుకోండి నేను చూపించినట్టు. ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎందుకు డ్రా చేసుకున్నామంటే, ఇక్కడ ఓపెన్ బుల్ ఉంది కదా, ఈ ఓపెన్ బుల్ కోసం అని మనం ఇక్కడ డ్రా చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్స్ కార్నర్స్ మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు సైడ్స్ ఇలా కర్వ్, ఇదిగోండి ఇలా రౌండ్ వచ్చేటట్టు చేసుకోండి. ఇక్కడ కూడా చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా చేసుకున్నాం.
ఇప్పుడు ఇలా చూసారా ఇలా కర్వ్లా కట్ చేసుకోండి సైడ్స్ దీనికి దీనికి మొత్తం కర్వ్లా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో కలర్ పేపర్ తీసుకున్నారు కదా దీన్ని ఒక చిన్న ముక్కలా కట్ చేసుకోండి నెక్స్ట్ కలర్ ఇంత ముక్క తీసుకొని ఇక్కడికి ఉంది కదా ఇక్కడ వరకు ఇలా స్టిక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డర్కి సెకండ్ కలర్ అంటించేసేసుకోండి స్టిక్ చేసేసుకొని ఇక్కడ ఎట్లా ఉంది షేప్ ఆ షేప్లో ఇదంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టిక్ చేసేసుకున్నాం కదా మీకు డబుల్ కలర్ కాబట్టి ఇంత లుక్ వచ్చింది అదే ఓన్లీ సింగిల్ కలర్ అయితే మీకు అంత లుక్ రాదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ స్టిక్ చేసుకోలేదు కదా ఇప్పుడు ఇక్కడ కార్నర్స్ గమ్ వేసుకొని స్టిక్ చేసేసుకోండి ఇప్పుడు ఎడ్జెస్ మొత్తం స్టిక్ చేసేసుకున్నారు కదా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న రెడ్ పెన్ పేపర్ తీసుకొని దీనికి ఎంత సైజ్ పడుతుందో కట్ చేసుకోవడానికి అంత సైజ్ పెట్టుకోండి ఇదిగోండి ఇంత సైజ్ చూసుకొని మీరు స్టిక్ చేసుకోవడం ఇప్పుడు నేను సైజ్ కట్ చేస్తాను నాకైతే ఇంత సరిపోతుంది ఇప్పుడు సైడ్స్ గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసేసి ఇలా స్టిక్ చేసేసుకోండి సైడ్స్ ఇప్పుడు ఇందాక నేను చూపించిన స్మైలీస్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా స్టిక్ చేసేసుకోండి ఇక్కడ స్మైలీసే కాదు మీకు వచ్చిన ఏదైనా డిజైన్ ఉంటే ఆ డిజైన్ కూడా అక్కడ అంటించేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా స్టిక్ చేసేసుకొని లాస్ట్ లుక్ ఎలా ఉండిద్దో చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు ఇలా స్టిక్ చేసేసుకున్నాం చాలా బాగుంది కదా మీ దగ్గర ఇలాంటి స్టిక్కర్స్ లేకపోతే మీకు ఇలా చిన్న చిన్న పీసెస్ వేస్ట్ అవుతాయి కదా వీటిని పంచింగ్ చేసుకొని మీరు ఇలా అంటించుకోవచ్చు ఇలా అంటించుకోవచ్చు అదే మీ దగ్గర అట్లాంటిది కూడా లేకపోతే అది ఎలా కూడా చేయకపోతే మీరు పెయింటింగ్స్ ఉంటాయి కదా కలర్ పెయింటింగ్స్ అవి మీకు డ్రా అయితే ఇంట్రెస్ట్ ఉంటే మీరు డ్రా చేయొచ్చు మీకు నచ్చినట్టు మీకు కావాల్సిన డిజైన్ నా దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వీటిని స్టిక్ చేశాను ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్ చూసేద్దామా ఇంకా ఇది ఫైనల్ అవుట్పుట్ లోపల ఎలా వచ్చిందో మొత్తం చూసేయండి మీరే చూసారా చూసారా ఎలా వచ్చిందో సో ఈ క్రాఫ్ట్ని మనం కొంచెం పెద్దగా చేసుకుంటే మనం దీన్ని మనీ కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది చూసారా చూడడానికి ఎంత బాగుందో
So, we can see craft machinery. Do like, share, comment and subscribe to my channel. Cute Bindas! Malli next video to Malli Mimun Kochestan. Antavarku bye bye!